తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢాస్త్రయం శ్రవణం ధనిష్టార్థం మకరం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాలు కలిపి మకర రాశిగా చెప్పబడ్డాయి. మకర రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గురుని యొక్క మార్పు లాభం నుండి వ్యయంలోకి వెళ్ళింది. రవి రాజ్యంలోనే ఉన్నారు, భాగ్యంలో కుజుడు ఉన్నారు. జన్మంలో చంద్రుని యొక్క సంచారము కొంత అనుకూలమైనటువంటి సమయం ఎప్పటి వరకు అంటే మంగళవారం సాయంత్రం వరకు. శరీర సౌఖ్యం ఆరోగ్యం సంతోషోధనమున్నతి అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం వారం యొక్క ప్రారంభంలో మానసికమైనటువంటి ఉల్లాసం అధికంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలందరికీ కూడా అవగాహన కలిగి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసేటువంటి వాతావరణం ఈ వారం గోచరిస్తూ ఉన్నది. ఆ వారం మధ్యలో, వారాంతంలో మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి సమయం, కానీ వారం మధ్యలో మాత్రం కొంత అంతక్లేశం ధనఛేదం వ్యయద సర్వదోషదః అనేటువంటి శాస్త్ర వచనం ప్రకారం అంతక్లేశం, మానసికమైనటువంటి క్లేశం ఉంటుంది. ఏదో చేయాలి, ఎలా చేయాలో అర్థం కాదు. ఏదో సాధించాలి, ఎలా వెళ్ళాలి అన్నది అర్థం కాదు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే కుభోజనం దేహజాడ్యం, సరైనటువంటి భోజన సదుపాయం ఉండదు. మంగళవారం సాయంత్రం నుండి శుక్రవారం పొద్దున వరకు కూడా కొంత మానసికంగా ఇబ్బంది పడతారు. అది శారీరకంగా కూడా కొంత అలసిపోయేటువంటి వాతావరణం, అది ప్రయాణాల వల్ల కానివ్వండి లేకపోతే ఇంకో విషయాల వల్ల కానివ్వండి, ఏదేమైనప్పటికీ ఈ 2 రోజులు మాత్రం ఆ చంద్రుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ఆ మాట్లాడేటువంటి మాట కూడా 1-2 సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది. ఏది పడితే అది మాట్లాడకుండా, ఏదో సందర్భానుసారంగా వెళ్లకుండా అసందర్భ ప్రేలాపన చేస్తుంటారు కొంతమంది, వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు గురుబలం ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. అలాగే కేవలం ఒకే ఒక్క బలం రవి రాజ్యంలో ఉండడం, తప్పితే ఇంక ఏ బలం కూడా మకర రాశి వారికి లేదు. కాబట్టి ఏది చేసినప్పటికీ 1-2 సార్లు ఆలోచించుకోవాలి. 1-2 సార్లు ఎవరినైనా అనుకరిస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక గుణం ఉంది, అనుకరిస్తారు. అలాగే 2 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి. పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలాగా, పరిస్థితులు బాగోలేనప్పుడు ఒకలాగా ప్రవర్తించేటువంటి, అది ఒక గొప్ప, అది దేవుడిచ్చినటువంటి ఇది. కాబట్టి అవి చేసేటప్పుడు, ఆ రంగులు మార్చేటప్పుడు లేదా ఆ పరిస్థితులు మారినప్పుడు మీరు మార్చే విధానం కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు మీకు గురుబలం ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి కొంత పరిస్థితులు మారతాయి. మీరు ఇప్పటివరకు ఏదైతే మనవాళ్ళు అని నమ్మారో వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు లేదా పక్క వాళ్ళకి వెళ్ళి సాయం చేస్తారు. తద్వారా మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వారం మధ్యలో కొంత ఇబ్బందికరం. కాబట్టి వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే రుద్రాభిషేకం చాలా మంచిది. ఏలినాటి శిలలో ఉన్నారు, ప్రతి వారం, ప్రతి సోమవారం కానివ్వండి లేకపోతే ప్రతి రోజు కానివ్వండి, రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉండడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వాళ్ళు సంపాదించుకోగలుగుతారు.